ఎమ్మెల్యే కార్యాలయంలో మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎల్బి నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీరెడ్డిని జర్నలిస్టులతో మాటాముచ్చట కార్యక్రమానికి ఆహ్వానించడం కోసం ఎల్బి నగర్ వర్కింగ్ జర్నలిస్ట్ జాక్ బృందం కలిశారు. ఈ సందర్భంగా జేఏసి బృందం ఎమ్మెల్యేతో మాటా మంత్రితో ముచ్చట అనే కార్యక్రమం ద్వారా జర్నలిస్ట్ కుటుంబాలతో స్పెషల్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ కు పిలవడం జరిగిందని అన్నారు ఎమ్మెల్యే సుధీరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో జర్నలిస్టులను పిలిచి మాటాముచ్చట కార్యక్రమం నిర్వహించామని అదే టైటిల్ తో జేఏసీ బృందం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవడమే కాకుండా జర్నలిస్టుల సమస్యలను తెలుసుకోవడంతో పాటు అనేక విషయాలపై మాటాముచ్చట చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజం పట్ల ఒక బాధ్యతగా వ్యవహరిస్తున్న జర్నలిస్టుల హృదయాలకు దగ్గరవడం, వారికి అండగా ఉండడంతో పాటు బాధ్యతగా భావిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రానుండడంతో ఈ కార్యక్రమాన్ని హుందాగా జరపాలని జేఏసీ సభ్యులతో ఆయన సూచించారు. అలాగే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ అనేక విషయాల పట్ల అవగాహన ఉన్న జర్నలిస్టులు వారికి ఎన్నో కష్టసుఖాలు ఉన్నాయని, అవి తెలుసుకుని మావంతు సహకారం తప్పకుండా అందిస్తామని వివరించారు. ప్రధానంగా జర్నలిస్టు కుటుంబాలతో మాటాముచ్చట చేయడం, వారి సాధక బాధకాలు తెలుసుకోవడం జర్నలిస్టులకు మరింత దగ్గరయ్యేందుకు దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ విఎన్ రాజు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి మాటా ముచ్చట కార్యక్రమానికి మాట ఇవ్వడం, ముచ్చట చేస్తానడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. జర్నలిస్టులతోనే కాకుండా వారి కుటుంబాలతో ఇంటరాక్ట్ అవ్వడం మరింత సంతోషంగా ఉందని దేవిరెడ్డి సుధీరెడ్డి వేదికను సమయాన్ని ఇచ్చినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే సుధీరెడ్డిని కొనియాడారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగడం కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. నియోజకవర్గంలో సుమారు 6 లక్షల ఓటర్లకు ఇప్పటికే ఆయన అంటే ఏంటో తెలుసునన్నారు. నియోజకవర్గంలో ప్రతి సమస్యతో పాటు జర్నలిస్టులకున్న సమస్యలను తీర్చే విధంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వాగ్దానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు జాక్ చైర్మన్ రాజు. జేఏసీ ప్రధాన కార్యదర్శి బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గమైన ఎల్బీ నగర్ నియోజకవర్గంలో జనాభాకు తగ్గట్టుగానే జర్నలిస్టులు ఉన్నారని, వారికి సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలను తీర్చడానికి స్థానిక ఎమ్మెల్యే ముందు వరుసలో ఉంటానని చెప్పడం జర్నలిస్టులకు ఇచ్చే గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. ఎంతో కాలంగా నిరీక్షణ చేస్తున్న సందర్భంలో ఎమ్మెల్యే సుధీరెడ్డి కష్టసుఖాలను తెలుసుకోవడంతో పాటు ఎప్పుడు ఆపద వచ్చినా మీకు అండగా నిలుస్తానని అనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడంలో మీరు సమాయత్తం కావాలని, మాటాముచ్చట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పడం పట్ల సుధీర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ వర్కింగ్ జర్నలిస్ట్ జాక్ వైస్ చైర్మన్ పగడాల దేవయ్య, సహాయక కార్యదర్శి సాంస్కృతిక సారథి కడారి శ్రీనివాస్, కోశాధికారి కొమ్ము రాజేందర్ తో పాటు జేఏసీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఒక ఎల్బీ నగర్ సంబంధించిన జర్నలిస్టుల సంఘం అంతా కూడా రావడం జరిగింది. మరి జర్నలిస్టులు వారి యొక్క కుటుంబాలతోటి సబితా ఇంద్రారెడ్డి గారు మరి నేను అందరం కలిసి ఎల్బీ నగర్లో 9వ తారీఖు నాడు ఉదయం 12 గంటలకు వాళ్ళ కుటుంబాలతో అందరూ కూడా మాటాముచ్చట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. తప్పనిసరిగా దానికి అటెండ్ అవుతాం. తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క కష్టసుఖాలు కానీ ఏది కానీ సరే విని మాతోటి చేతనైన సహాయం చేస్తామని కూడా